ఢిల్లీ బొల్లారంలో 56 లక్షలకే గేటెడ్ కమ్యూనిటీలో 2 BHK ఫ్లాట్. జస్ట్ కాల్. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకారావు. ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే ప్రియాంక. సార్, బోరుగడ్డ అనిల్ కుమార్ అరెస్ట్ అయినట్టు తెలుస్తుంది. ఎందుకు అరెస్ట్ అయి ఉంటాడంటారు? ఈ బోరుగడ్డ అనిల్ కుమార్ అనే వ్యక్తి గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి. వైసీపీ పార్టీ సానుభూతిపరుడు, జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడు. ఇది అతని నేపథ్యం. ఇతను చంద్రబాబు నాయుడు గారి ద్వేషి. గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో పింక్ డైమండ్ తిరుమల వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పింక్ డైమండ్ పోయింది అని అప్పుడు అర్చకులు రమణ దీక్షితులు గారిని తీసుకొని జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చింది ఈ బోరుగడ్డ అనిల్ కుమారే. ఓకే. ఈ బోరుగడ్డ అనిల్ కుమారే చంద్రబాబు నాయుడు మీద పింక్ డైమండ్ విషయమై ఆరోపణలు చేస్తూ హైదరాబాద్లో ప్రెస్ మీట్ కూడా పెట్టాడు. పెట్టిన తర్వాత ఆ పింక్ డైమండ్ విషయము రచ్చ కావటము, ఇష్యూ కోర్టు వరకు వెళ్ళటము తదుపరి జరిగింది. తర్వాత ప్రభుత్వాలు మారాయి. మారిన తర్వాత ఇతను ఎంత అరాచకవాదంటే, బయట చేసిన సంఘటనలు కొన్ని మనకు మీడియాలో రాకపోయినా కూడా నోటి దూల బాగుంటుంది. ఆ నోటి దూలతోనే ఈరోజు అరెస్టుకు కారణమైంది. ఎలాంటి నోటి దూల అంటే, జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తే 15 నిమిషాల్లో చంద్రబాబు నాయుడిని చంపేస్తా, ఇది ఆయన ఇచ్చే స్టేట్మెంట్స్. ఇక పవన్ కళ్యాణ్ గారు ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగే తప్పులు కానివ్వండి వీటి గురించి ప్రశ్నించేవాడు. ఆ ప్రశ్నించిన వెంటనే ఈ బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి, మళ్ళీ శ్రీరెడ్డి అనే వ్యక్తి, వీళ్ళు బూతులతో పవన్ కళ్యాణ్ మీద విరుచుకుపడేవాళ్ళు. ఎలాంటి బూతులు అంటే, అనరాని వినలేని. అసలు పవన్ కళ్యాణ్ ఏమీ అని అన్నాడు, జస్ట్ ప్రభుత్వాన్ని ఒక ప్రశ్నిస్తాడు, ప్రభుత్వ పాలసీని. ఆ విమర్శించినప్పుడు తట్టుకోలేక, మమ్మల్ని ప్రశ్నిస్తావా, జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తావా, నువ్వు పర్యటనలకు వస్తావా, ర్యాలీలు చేస్తావా, నీ కాళ్ళు నించుతా, నువ్వు వైజాగ్ రారా, కాళ్ళు నించుతా, నా కొడక, ఇటువంటి భాష ఆయన మాట్లాడి తర్వాత ఎంత దారుణాతి దారుణంగా పవన్ కళ్యాణ్ని, ఆయన సతీమణిని, వాళ్ళ బిడ్డల్ని బెడ్రూమ్లోకి వస్తా అంటే దాని అర్థం చూశారా? అంత దారుణాతి దారుణంగా మాట్లాడేవాడు. అలాగే లోకేష్ని, చంద్రబాబు నాయుడు గారిని, వీళ్ళను నోటికి ఇష్టం వచ్చినంత మాట్లాడేవాళ్ళు. ఏ రోజు కానీ ఇదే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ, ఇది తప్పు అట్లా అనకూడదు అని ఎవరు అడ్డు చెప్పిన వాళ్ళు కాదు. అంటే అర్థమేంటి, శత్రువుల మీద వీళ్ళ అనుమతితోనే వీళ్ళు ఈ విధంగా విరుచుకుపడుతున్నారు. ఒక బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి, ఒక శ్రీరెడ్డి అనే వ్యక్తులు వీళ్ళు విరుచుకుపడుతున్నారు, బూతుల దాడి చేస్తున్నారంటే అర్థమేంటి? వీళ్ళు ఖండించడం లేదంటే మౌనంగా ఉండేవాళ్ళు. ఈ మౌనంగా ఉండడం వల్ల ఇతను ఇంకా రెచ్చిపోయి వైసీపీకి సంబంధించి, వైసీపీ పార్టీలో నుంచి బయటకు వచ్చిన వ్యక్తులను కూడా, నెల్లూరుకు సంబంధించిన శ్రీధర్ రెడ్డి ఉన్నాడు రూరల్ ఎమ్మెల్యే, ఆయన్ని నెల్లూరుకు వస్తున్నా బండికి కట్టేసుకొని వెళ్తా అని ఛాలెంజ్లు విసిరేవాడు. ఇంకొంతమందికి, నేను పోలీసును మాట్లాడుతున్నా, నేను ఏసీపీని మాట్లాడుతున్నా, సిఐని మాట్లాడుతున్నా అని కొంతమందిని ఫోన్లు చేసి బెదిరించేవాడు. కొన్ని చోట్ల డబ్బులు కూడా వసూలు చేసిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని చోట్ల కొంతమంది వ్యక్తులను దాడులు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇన్ని అరాచకాలు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయరా? ఏ రోజైనా పవన్ కళ్యాణ్ సతీమణి బయటకు వచ్చారా రాజకీయాల్లోకి?
ఒక్క మాట మాట్లాడారా? ఏ రోజైనా పవన్ కళ్యాణ్ పిల్లలు బయటకు వచ్చారా? వాళ్లకు రాజకీయాలకు ఏంటి సంబంధం? వాళ్ళ బెడ్రూముల్లోకి దూరతావా నువ్వు? నువ్వు పవన్ కళ్యాణ్ ఏదైతే విమర్శించాలనుకుంటే విమర్శించు, దానికో పద్ధతి ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఏదైనా ఉంటే విమర్శించు, దానికో పద్ధతి ఉంటుంది. నోటి నోరు ఉంది కదా, అధికారం ఉంది కదా అని చెప్పి విచ్చలవిడిగా విర్రవీగి నోరు పారేసుకుంటే, ఈరోజు పోలీసులు ఎలాగో నీ ఇండ్లు తలుపులు బద్దలు కొట్టి ఎలాగైతే నిన్ను అరెస్ట్ చేశారో, రాబోయే రోజులు ఈ విధంగా ఎవరు ప్రవర్తించినా ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారని ఇది చెప్పినట్లు అవుతుంది. కాబట్టి రాజకీయాల్లో ఉన్నంతవరకు కొంచెం నోరును అదుపులో పెట్టుకుని ఉండాలి. మీరు విమర్శించవచ్చు, పాలసీని విమర్శించండి, ఏదైనా విమర్శించండి, వ్యక్తిగత దూషణలకి, కుటుంబాల జోలికి, పిల్లల జోలికి నీచాతి నీచంగా దారుణాతి దారుణంగా వీళ్ళు ఈ విధంగా చేయటం చూస్తే ఆ రోజు సభ్య సమాజం మొత్తం చీ అని చీ కొట్టింది బోరుగడ్డ అనిల్. కాకపోతే వైసీపీ నుంచి ఎటువంటి ఖండన లేదు, అది తప్పు అని ఎవరూ ప్రకటన చేయలేదు. అంత అంటే మనకు 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ప్రభుత్వ పాలన ఎలా ఉందో మనం ఇట్లే అర్థం చేసుకోవచ్చు. ఓకే సార్, ఇప్పుడు అరెస్ట్ కారణంగా ఆయన భార్య మాట్లాడిన మాటలు కూడా ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి, మరి వాటిని ఎలా చూడాలి అంటారు? ఇప్పుడు ఆయన భార్య గారు బయటకు వచ్చారు. ఇప్పుడు వచ్చి ఆమె ఏం మాట్లాడుతుందో ఒకసారి విందాం. అందరికీ నమస్కారం. నా భర్త బోరుగడ్డ అనిల్ కుమార్, వాళ్ళ భార్య నేను. నేను మా పేరెంట్స్కి మా మదర్కి 2 డేస్ ముందు స్ట్రోక్ వచ్చింది, హార్ట్ స్ట్రోక్ వచ్చింది. నేను హాస్పిటల్కి వెళ్ళి మా మమ్మీకి ఇవాళ యాంజియోగ్రామ్ చేయడానికి లెంత హాస్పిటల్కి వెళ్ళానండి. వెళ్తే నేను ఏ టైంలో చూసి నా భర్తని నా పర్మిషన్ లేకుండా మా ఇంటి తాళాలు పగలగొట్టి ఇల్లు గందరగోళం చేసి మా భర్తని అవాంతంగా నా పిల్లల ముందు తీసుకెళ్ళిపోయారండి. నా పిల్లల్ని కూడా తీసుకెళ్తున్నానంగా మా బ్రదర్ వచ్చేసి పిల్లల్ని అరిచి లోపల పంపించి నేను వస్తానని, మీరు కూడా రండి అని చెప్పి నా బ్రదర్ని కూడా తీసుకెళ్లారండి. అది అలా దౌర్జన్యంగా చేసి ఎవరికైనా నోటీసులు ఇచ్చి ఇంటిమేషన్ చేసి ఏదైనా చేస్తారు, మన దళిత వర్గానికి సంబంధించిన వాళ్ళం అండి, తక్కువ కులం చేసి చూసి మాట్లాడుతున్నారా? నా భర్త ఇప్పటికే 2-3 గంటలు అయినండి, ఇంతవరకు నాకు ఆయన ఎక్కడున్నారో తెలియట్లేదు, నాకు ఇప్పుడు తెలియాలి. నేను దీనికోసం నేను నా బోరుగడ్డ అనిల్ కుమారు, మా ఆయన నాకు 2 గంటలు అయింది ఇప్పటికి, ఆయన ఎక్కడ ఉండాలో తెలియాలి నాకు. నేను ఆయన కోసం న్యాయ పోరాటం చేస్తాను, ప్రభుత్వం దయచేసి మాకు సహకరించండి. అది చూసారా, ఈమె ప్రభుత్వం సహకరించాలనింది. ఏ రోజైనా తన భర్త ఈ విధంగా పవన్ కళ్యాణ్ మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, వీళ్ళ మీద నోరు పారేసుకున్నప్పుడు అది తప్పండి, ఆ విధంగా మాట్లాడము, పవన్ కళ్యాణ్ భార్యలను మాట్లాడము, పవన్ కళ్యాణ్ పిల్లల్ని మాట్లాడడం తప్పని ఏ రోజైనా చెప్పిందా? ఈరోజు ఇదే ప్రభుత్వాన్ని మళ్ళీ కోరుకుంటోంది. అంటే ఇతను ప్రభుత్వం మారిన తర్వాత అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయాడు, అదర్ స్టేట్స్లో ఉన్నాడు, ఉండి కొంచెం ప్రశాంతంగా ఉంది పరిస్థితి అనే ఉద్దేశంతో వీళ్ళ మదర్ వీళ్ళకి హాస్పిటల్లో బాగలేదు, దానికోసం వచ్చాడు. వచ్చిన తర్వాత ఈమెం చేసింది? ఇంట్లో దాచిపెట్టి తాళాలు బయటపెట్టి హాస్పిటల్కి వెళ్ళింది. ఈ ఇన్ఫర్మేషన్ పోలీసులకు అందిన తర్వాతే పక్కా సమాచారం చూస్తే ఆల్రెడీ తన మీద కంప్లైంట్స్ ఉన్నాయి, వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. నీకు నోటీసులు ఇచ్చి నేను నీ కంఫర్ట్ చూసేసి పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. మనం చేసిన పని మంచిదైతే కదా. కాబట్టి ఎవరికైనా సమస్య వచ్చేంత వరకు, రానంత వరకు ఒక రకంగా ఉంటుంది, సమస్య వచ్చాక ఈ విధంగా ఉంటుంది. నోరు అదుపులో పెట్టుకోవాలి ప్రతి రాజకీయ నాయకుడు. మీరు విమర్శించండి, ప్రశ్నించండి, ధర్నా చేయండి, అంటే ఒక స్టేజ్ వరకు ఉండాలి. ఇది నోటు మాట్లాడే విధానం, వ్యక్తిగతంగా పోవడము, దూషించడము, శపించడము,
పిల్లల్ని ప్రధాన పిల్లల్ని తీసుకు ఇన్వాల్వ్ చేయటము ఈ పాలిటిక్స్లో. ఇంత దరిద్రమైన పాలిటిక్స్ 2019 ముందు వరకు లేవు. ఇంత దరిద్రమైన పాలిటిక్స్ అప్పటి వరకు లేవు. కేవలం విమర్శించుకునేవాళ్ళు, ప్రశ్నించుకునేవాళ్ళు, ఈ విధంగా వ్యవహారం జరిగేది. 2019 నుంచి 24 మధ్యలో జరిగిన ఈ వ్యవస్థ అంతా రాజకీయాలు భ్రష్టు పట్టుకున్నాయి. ఈరోజు కులాలు, మతాలు, బూతులు, అంటే వీళ్ళ దగ్గర ఏంటంటే ప్రశ్నిస్తే సమాధానం లేక అదొక ఒకటి, మమ్మల్నే ప్రశ్నిస్తారా అనేది ఒకటి. దీంతో దానికి సమాధానం చెప్పకుండా బూతులతో అటాక్ చేసేవాళ్ళు. ఇంకొన్ని ఏం చేసేవాళ్ళు అంటే, ఇదే టీడీపీకి సంబంధించిన మహిళలు ఉన్నారు కొంతమంది సోషల్ మీడియా యాక్టివిటీస్ యాక్టివిస్టులు, వీళ్ళంతా వీళ్ళు ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తూ ఉంటారు జనసేనకు సంబంధించిన. వీళ్ళను కూడా ఏం చేసేవాళ్ళు అంటే, వాళ్ళ న్యూడ్ ఫొటోస్ క్రియేట్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కానీ లేదా ఎవరైనా ఫొటోస్ తీసుకొని మార్ఫింగ్ చేసి వాళ్ళ ఇది పెట్టేసి పేపర్లో వీళ్ళు న్యూస్ వచ్చినట్లుగా ఒక పేపర్ క్లిప్పింగ్స్ని తయారు చేసి సోషల్ మీడియాలో వదిలేవాళ్ళు. అవి కూడా చేశారు. కేవలం పైన కింద బట్టలు మాత్రమే పెట్టేశారు. కొద్ది రోజులు పోతే ఎట్లుండేది పరిస్థితి? పైన కింద బట్టలు కూడా ఉండే విధంగా కూడా ప్రచారం చేసేవాళ్ళు. అంతే, అంత నీచాతి నీచమైన పరిస్థితికి పాలిటిక్స్ దిగజారినాయి. దీనికి ఎవరు కారణము? ఇది తప్పు అని చెప్పేవాళ్ళు లేరు, చేయించేవాళ్ళు తప్పు అని చెప్పేవాళ్ళు చెప్పలేదు. ఇవి చేయించేవాళ్ళు, ఇది తప్పు అని చెప్పలేదు. వాళ్ళకి డబ్బులు పంపించేవాళ్ళు, పవన్ కళ్యాణ్ను తిడితే బండ బూతులు తిట్టి వీడియోలు రిలీజ్ చేస్తే డబ్బులు పంపించేవాళ్ళు. పవన్ కళ్యాణ్ని ఏ విధంగా ఏమేమి తిట్టాలి అనేది కూడా స్క్రిప్ట్ పంపించేవాళ్ళు. అలాగే వాళ్ళు మాట్లాడుతుంటే కెమెరాలు కూడా పంపించేవాళ్ళు, కెమెరాలు కూడా వీళ్ళే పంపించేవాళ్ళు. పంపించి వాళ్ళు దూషించాలి, దూషించిన వాటిని సోషల్ మీడియాలో ప్రచారం చేయాలి. మానసికంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎందుకు మనకి రాజకీయాలు అనుకోవాలి, వెనకడుగేయాలి, తన భార్యను బిడ్డలను లాగితే మానసికంగా కుంగిపోతాడు అనే ఉద్దేశంతో ఇటు చంద్రబాబు నాయుడు గారిని, ఆయన సతీమణిని అలాగే చేశారు. ఈ పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఫ్యామిలీని ఈ విధంగా దుర్భాషలాడారు. ఈ బోరుగడ్డ అనిల్ చేసిన ఈ నోటికి హద్దు అదుపు లేకుండా మాట్లాడారు. ఈరోజు ఎవరు అతనికి రాష్ట్రంలో అతనికి ఎవరు సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. చూడండి, ఈరోజు ఆయన భార్య మేము ఎస్సీలం కాబట్టి అనే కులాన్ని తీసుకొస్తుంది, ప్రభుత్వానికి దండం పెట్టి సహకరించండి నా భర్తను కాపాడండి అని కోరుకుంటుంది. ఈరోజు ఇదే వైసీపీ వాళ్ళు మాకు సంబంధం లేదు అని చెప్పరు. ఇప్పటి వరకు అతనెవరో మాకు తెలియదు అని చెప్పరు. ఆ వ్యాఖ్యలకి మాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పరు. మౌనంగా వాళ్ళు అతను మావాడు అని చెప్పరు. చూసారా రాజకీయాలు ఎలా తయారయ్యాయి? కాబట్టి రాజకీయాల్లో ఉన్నప్పుడు నోరు జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు రాజకీయాలు ఓడలు బండ్లు బండ్లు ఓడలు ఎప్పుడైతాయో ఎవరికి తెలియదు. పరిస్థితి తారుమారైతే మనం ఏవైతే మాట్లాడామో అవన్నీ మళ్ళీ తిరిగి దానికి శిక్ష అనేది మనం అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి అందరు పొలిటీషియన్స్కి, బూతులు మాట్లాడే పొలిటీషియన్స్కి, బూతులు మాట్లాడే సోషల్ మీడియా యాక్టివిస్టులకి, ఫర్ ఆల్ పార్టీస్ ఇదే గతి పడుతుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.